హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది డ్వాక్రా మహిళలకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో సే లైక్ చేయండి డెబ్బై ఐదు లక్షల డ్వాక్రా నిధులు గోల్ మాల్ సిఏకు చెల్లించిన ఖాతాలో జమకాని వైనం బ్యాంక్ మేనేజర్ పాత్ర పైన కూడా అనుమానాలు డ్వాక్రా సభ్యుల నిలదీయడంతో వెలుగులోకి సో చూసుకుంటే డ్వాక్రా సంఘాల మహిళలు చెల్లించిన సుమారు డెబ్బై ఐదు నగదు గోల్మాల్ అయినట్లు డిఆర్డిఏ అధికారులు గుర్తించారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే మోసాలు అయితే జరుగుతున్నాయన్నమాట డాక్రా మహిళలు ఎంతో కష్టపడి చెల్లించిన డబ్బును అటు సీఏలు కానీ ఇటు వీరు కానీ ఈ విధంగా అయితే తారుమారులు అయితే చేస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరొక ఏరియా నుంచి అయితే ఇదే ప్రాబ్లం అయితే రావడం జరిగిందనమాట రెండు వేల ఇరవై మార్చి వరకు బ్యాంకులో తమ రుణ వాయిదాలు సొమ్మును సకాలంలో చెల్లించారు ఇక్కడ దాదాపు తొంభై నాలుగు గ్రూపులు అనమాట అయితే సొమ్మును సకాలంలో చెల్లించడం జరిగింది ప్రతి నెల ఒక్కో ఒక్కొక్క సంఘం నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల వరకు బ్యాంకుకు చెల్లిస్తుంది కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి బ్యాంక్ కరస్పాండెంట్ల వద్దనే కూడా వాయిదాల పద్ధతులు అయితే వీరందరూ చెల్లించుకుంటారన్నమాట అయితే వీరందరూ కూడా పక్కదారి అయితే పట్టించడం జరిగింది డబ్బులు డబ్బులన్నింటినీ కూడా సో ఈ విధంగా డెబ్బై ఐదు లక్షలు తేడా వచ్చింది డాక్రా మహిళలకు సంబంధించి డెబ్బై ఐదు లక్షలు గోలుమల అయిందనమాట దీనిపై డిఆర్డిఏ డిఆర్డీఏ అధికారులు అందరూ కూడా ఇక్కడ విచారణ అయితే చేపడుతున్నారు ఇవి కానీ రికవరీ అవ్వకపోతే డాక్రా మహిళలు అందరూ కూడా నష్టపోతారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇవే జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించినప్పుడు కంపల్సరీ రిసిప్ట్లు అన్నీ కరెక్ట్గా చూసుకోవాలని చెప్పేసి డ్వాక్రా మహిళకు అయితే చెప్పడం జరిగింది సో చూశారు కదా ఏ అప్డేట్ వచ్చినా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే ఒక లైక్ చేయండి